కొందరు గుర్తు తెలియని ఆగంతకులు, అలాగే మోజు పడ్డ అమ్మాయిలపై తెలిసిన వ్యక్తులే హత్యాచారం చేస్తున్నారు. కాగా ఇలాంటి వారిని పట్టుకోవడం పోలీసులు విఫలమవుతున్నారు. కానీ చీమలు మాత్రం ఒక అమ్మాయి మానాన్ని కాపాడాయి. అదేంటి, చీమల అమ్మాయి శీలాన్ని కాపాడడం ఏంటి అనుకుంటున్నారా? ఇక విషయం ఏంటంటే, ఇండోనేషియాకు చెందిన 16 ఏళ్ల ఓ టీనేజ్ యువతి 29 ఏళ్ల టోనీ ఐర్వాన్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లింది. కొత్త ప్రదేశాలు చూడాలని టోనీతో పాటు సాగింది. ఇద్దరు కొత్త ప్రదేశాలు చూస్తే ఎంజాయ్ చేశారు. మార్గ మధ్యలో యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు టోనీ. బలాత్కారం చేయాలని చూశాడు, కానీ అమ్మాయి తప్పించుకుంది. మళ్లీ ఆమెను కనిపెట్టి కారులో దూరంగా తీసుకుపోయి పొదల్లోకి లాక్కునిపోయాడు. దీంతో పొదల్లో అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలో చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అమ్మాయి ఎంతగా అరిచినా ఎవరికీ వినిపించదు. ఇంకా తన పని అయిపోయింది అని ఆ అమ్మాయి కూడా భావించింది. కానీ కామంతో ఉన్న యువకుడు పక్కనున్న చీమల పుట్టను గమనించలేకపోయాడు. దీంతో చీమల పుట్టలో నుండి చీమలు సైన్యంగా వచ్చి అతనిపైన కుట్టాయి. ఈ నేపథ్యంలో అమ్మాయి అక్కడి నుండి తప్పించుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి టోనీపైన కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు టోనీని అదుపులోకి తీసుకున్నారు. అతడు బలాత్కారం చేయబోయాడు కాబట్టి అతనికి 3 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే పక్కనే ఉన్న ఆ అమ్మాయి పైన దాడి చేయకుండా కేవలం బలాత్కారం చేయడానికి ప్రయత్నించిన టోనీ పైన మాత్రమే చీమలు ఎలా దాడి చేశాయనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఈ క్రమంలో చీమల్ని పెంచుకోవడంలో తప్పులేదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి ఒక ఆడపిల్ల మానం కాపాడాయి చీమలు. ఆ అమ్మాయి బ్రతికున్నంత వరకు ఈ చీమలకు రుణపడి ఉంటుంది.